నాటుసారా విక్రయాలపై దాడులు చేసి 5,580 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసి 50,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి సబ్ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్లో 580 లీటర్ల నాటుసారాను 20 కిలోల బెల్లం 88.5 లీటర్ల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సబ్ అడిషనల్ ఎస్పీ రామ్మోహన్ రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో నాటుసారా, గంజాయి, గుట్కా తదితర వాటిపైన దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 5,580 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 88.5 లీటర్ల నాటుసారా సీజ్ చేశామన్నారు. తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్లో పెద్దవడుగూరులో యూరియాతో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేశామని అధికారులు తెలిపారు. దీని జరిగేటటువంటి అనర్థాలు ఏంటి, దీనివల్ల ఏ రకంగా మన భవిష్యత్తుకి, ఆరోగ్యానికి, కెరీర్కి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లుతుందనే దాని మీద ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, అలాగే జనరల్ పబ్లిక్ కూడా దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ముందుగా వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం, అలాగే కొన్ని రకాలైనటువంటి పోటీలు పెట్టడం, అలాగే దాని మీద టూ కేర్ అన్న ఒకటి నిర్వహించడం, ఇవన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు గాంజా మీద కానీ, గుట్కా మీద కానీ మన నిషేధం, గుట్కా అనేది మన రాష్ట్రంలో నిషేధం అని అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకంగా రైడ్స్ చేసి ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుండి వస్తున్నటువంటి గుట్కాని దానిలో ఆర్గనైజ్డ్ ఎవరున్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి రైడ్స్ చేయడం జరుగుతుంది. నిన్న మడకశిరలో కూడా సుమారుగా 2 రోజుల వ్యవధిలో 1 రోజు 50,000, మరుసటి రోజు ఇంకొక 70,000 విలువ చేసినటువంటి ప్యాకెట్లని